हाय तेलु मित्रुलकु स्वागतं। ईरोजु कोंचें मार्केट गुरिंचि मात्लाडतानु, तर्वात ऐपिओस गुरिंचि आन्गोयिंग ऐपिओस नंबर आफ् ऐपिओस वस्तुन्नायि कदा, वाटि गुरिंचि जस्ट मात्लाडतानु। फस्ट् ईरोजु मार्केट ओपनिंग बागुन्ना गानी बिकाज आफ् प्राफिट बुकिंग मल्लि केम बैक। फैनल गा एंटंटे फ्लाट् अनि चेप्पालि, లైట్గా స్లైట్గా 10-15 పాయింట్లు కింద దిగువన క్లోజ్ అయింది, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ అనే చెప్పాలి, అంటే 15,300 ఆ రేంజ్లో 15,400 దాకా వెళ్ళింది, 400 చిల్లర అక్కడ నిలబడలేక మళ్ళీ వెనక్కి వచ్చింది, అంతకన్నా విశేషం ఏం లేదు। అయితే విశేషం ఏంటంటే ఈరోజు నిన్నేమో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెంచారు కదా, ఈ రోజు మెటల్స్ మీద పడ్డారు, మెటల్స్ అండ్ పవర్ ఇన్ఫ్రా, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ లాంటివి పెరిగాయి, ఓఎన్జీసీ బట్ అట్ ది సేమ్ టైం చెప్పాలంటే పిఎస్యూస్ ఇంకా మంచి మూడ్లోనే ఉన్నాయి, పడిపోయే మూడ్లు ఏమి లేవు। మరి ఇంకేమున్నాయంటే మెటల్స్ తీసుకుంటే టాటా స్టీలు, జెఎస్డబ్ల్యూ స్టీల్ కూడా బాగానే ఉన్నట్టుంది, హిండాల్కో, వేదాంత, హిందుస్థాన్ జింక్ ఇవన్నీ వీటి మీద పడ్డారు। అంటే బుల్ మార్కెట్లు ఏంటంటే అంచెలంచెలుగా ఈరోజు ఈ ట్రిప్ ఈ స్టాక్స్ ఈ సెక్టర్ మీదకి వెళ్తే నెక్స్ట్ ట్రిప్ ఇంకో సెక్టర్ మీద అట్లా అన్నమాట, మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ అందుకుంటారు అట్లా అన్నమాట, అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్తారు। ప్రస్తుతానికి ఫార్మాని పక్కన పెట్టారు, ఫార్మాలో పెద్ద అంటే ఫార్మా అసలు స్టార్టింగ్ నుంచి ముందుగా పెరిగింది ఫార్మా ఐటీయే కదా, బాగా పెరిగినవి ఫార్మా ఐటీనే, కాబట్టి ఫార్మా ఐటీ కొంచెం దే హ్యాడ్ ఎ బ్యాక్ సీట్ నౌ। మళ్ళీ ఇవి ఇక్కడ ఈ రౌండ్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తారు, బుల్ మార్కెట్లో యాక్టివ్గా ఉన్న మార్కెట్లో ఇక్కడ పూర్తి చేసుకుంటారు, ఇక్కడ కొంచెం బాగా పెరిగినాయి అనుకున్న తర్వాత ఇక్కడ కొంచెం లైట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మళ్ళీ రొటేషన్ మీద ఇంకా వాటికి వెళ్తారు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, తర్వాత ఐటీ, ఇట్లా సెక్టర్ రొటేషన్, పోడు కల్చర్ అంటాం కదా, ట్రైబల్ ఏరియాల్లో పోడు కల్చర్ అని చేస్తారు, ఇక్కడ కొంచెం కొంత ఏరియా వర్జిన్ ఏరియా, అక్కడ కొంచెం నేల చెట్టు చేమ అన్నీ తీసేసి నేల కొంచెం ఇచ్చేసి అక్కడ ఏదైనా కావాల్సిన పండిస్తారు, బాగుంటుంది కదా వర్జిన్ ల్యాండ్, బాగా పంటలు పండుతాయి, ఒకటి రెండు పంటల తర్వాత అక్కడ అంత బాగా దిగుబడి రాదు, అదేం చేస్తారంటే అది వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోతారు, షిఫ్ట్ అయిపోతారు, అక్కడ అలాగే ఉన్న మొక్కలన్నీ తీసేసి చెట్టు చేమాన్ని కొట్టుపారేసేసి మళ్ళీ వేస్తారు। ఇలా పోడు కల్చర్ వల్ల తోటి ఏమంటారంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎన్వైరన్మెంటలిస్టు వీళ్ళు మొత్తానికి చెట్టు చేమని ఇట్లా కొట్టేసుకుంటూ నరుక్కుంటూ వెళ్ళిపోతారు, ఒక చోట అయితే కాల్చి పారేస్తారు కూడా, ఇవన్నీ ఎవడు కొట్టుకుంటూ కూర్చుంటాడు, టైం ఎక్కడుంది అని చెప్పి కాల్చి పారేస్తారు, ఇట్లా అడవుల్ని వీళ్ళు నాశనం చేస్తూ ఉంటారు అని అంటారు పోడు కల్చరు। సరే దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ, ఇక్కడ మన స్టోరీ ఏంటంటే వీళ్ళు అలా కాదు, ఇది పాజిటివే, ఒక పర్టికులర్ సెక్టర్లో స్టాక్స్ కొంటారు, కొంచెం బాగా పెరిగినాయి ఇంకా ఇప్పుడు అక్కర్లేదు, ఇంకా ఫర్దర్ కొనక్కర్లేదు అనుకున్నప్పుడు వదిలేసి వేరే సెక్టర్కి వెళ్తారు, అవి కొంటారు, అవి పెరుగుతాయి, ఇలా షిఫ్ట్ సిస్టమ్ మీద అలా 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 పైకి వెళుతూ ఉంటారు, ఒక రౌండ్ అప్పర్ రౌండ్ అనమాట, ఇలా అన్నమాట। లేయర్ వైజ్గా మొత్తానికి పైకి వెళ్తాయి, అలా పైకి వెళ్తూ ఉంటాయి, మళ్ళీ మార్కెట్లు పడిపోయే వరకు, మార్కెట్లో కరెక్షన్ వచ్చేంత వరకు అలా పడుతూ ఉంటాయి, ఇది ఎంతకాలం అనేది అది ప్రిసైజ్గా మాత్రం వీలు పడదు, ప్రస్తుతానికి వీళ్ళు బుల్ మార్కెట్లో ఉన్నామని అర్థం చేసుకోవాలి। ఇంకొకటి ఏంటంటే ఈ బుల్ మార్కెట్కి వరప్రసాదంలాగా ఈ
మన ఎఫ్ఐఎస్ ఇప్పటికీ కూడా కంటిన్యూస్ గా కొంటూనే ఉన్నారు. నిన్న ఇవాళ తీసుకుంటే దగ్గర దగ్గర 2300 ప్లస్ 23-2400 క్రోర్ కొన్నారు. నిన్న ఈ రోజు ఈక్వల్ గా ఆల్మోస్ట్ 1200 చిల్లర, ఈ రోజు అయితే 1100 చిల్లర నిన్న, అంటే రెండు రోజులు కొన్నారు. అయితే రెండు రోజులు ఎవరు అమ్మారంటే మన డిఐఎస్, డిఐఎస్ లగాతార్ కంటిన్యూస్ గా అమ్ముకుంటూనే ఉన్నారండి. ఎఫ్ఐఎస్ కొంటూనే ఉన్నారు. ఈరోజు నిన్న తీసుకుంటే డిఐఎస్ 2600 క్రోర్ దగ్గర దగ్గర అమ్మారు. వీళ్ళు 2300-2400 క్రోర్ వీళ్ళు కొన్నారు. అంటే కొంచెం ఆ బ్యాలెన్స్ డిఫరెన్స్ అదర్స్ కొన్నారు. మీలాంటి నాలాంటి వాళ్ళు కొని ఉంటారు. అంటే ఎఫ్ఐఎస్ కొనటం ఆపేసేంతవరకు లేదా ఎఫ్ఐఎస్ అమ్మటం మొదలుపెట్టేంతవరకు ఈ మార్కెట్లు మార్కెట్కి తిరగలేదు, ఇలా మెయింటైన్ అవుతుంది అని అర్థం. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఒకరు ఇద్దరు కాదు కదా, దే ఆర్ బిగ్ పార్టీ, చాలా స్ట్రాంగ్ పార్టీ, బిగ్ పార్టీ. వాళ్ళని మ్యాచ్ చేయటం అంత ఈజీ కాదు. మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కట్టగట్టుకుని రెడీ అయిపోవాలి. వాళ్ళు కన్నా రెడీ అయిపోతే అమ్మటానికి కానీ కొట్టడానికి కానీ. అయితే ఎప్పుడైనా వాళ్ళు వీళ్ళు కలిసినట్టుగా ఒకే డైరెక్షన్లో వెళ్తే మాత్రం ఆ రోజు ఫినిష్ ట్రెండ్ మార్కెట్. వాళ్ళు వీళ్ళు ఒకే డైరెక్షన్ అంటే వీళ్ళు బయింగ్ వాళ్ళు బయింగ్ మొదలు పెడితే ఇంకా అది ఫినిష్ అప్ ట్రెండ్, లేదా వీళ్ళు వాళ్ళు కూడా అమ్మటం మొదలు పెడితే ఫినిష్ డౌన్, అట్లా ఉంటుంది. సో ఇది మార్కెట్ ఉన్నటువంటి విశేషం. అయితే నేను ఈరోజు మెయిన్గా తర్వాత అడ్వాన్స్ డిక్లైన్స్ తీసుకున్నట్లయితే ఈరోజు అడ్వాన్స్ స్టాక్స్ 822 అడ్వాన్స్ అయితే పెరిగితే 1109 డిక్లైన్స్. న్యూట్రల్ ఒక 80 అంత ఉన్నాయి, ఏం పెరగకుండా తగ్గకుండా. ఇది ఎన్ఎస్సి డేటా, ఎన్ఎస్సి దగ్గర కోట్ అయ్యే స్టాక్స్ తాలూకు పొజిషన్. సో దే ఇండికేట్ నథింగ్. మరి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎలా ఉన్నాయండి? లక్షణంగా సురక్షితంగా ఉన్నాయి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఏమీ ప్రాఫిట్ బుకింగ్, సెల్లింగ్ లాంటి ఇండికేటర్స్ కనిపించడం లేదు. అంటే ఇన్వెస్టర్లు ఎక్కడా భయపడటం లేదని అర్థం. అంటే తగ్గిపోతుందని, పడిపోతుందని, క్రాష్ అవుతుందని అలాంటి భయాందోళనకి గురవటం లేదు, అమ్మటం లేదు అని. ఇప్పటికీ ఇప్పుడు జరుగుతున్న కథ ఇది, జరగబోయే కథ ఎలా ఉంటుంది అనేది కాలమే చెప్తుంది. జరిగిన కథ అందరికీ తెలుసు, జరుగుతున్న కథ ఇది, జరగబోయే కథ చూద్దాం. మార్కెట్లు దే కంటిన్యూ టు బి స్ట్రాంగ్ అంటిల్ అండ్ అన్లెస్ సంథింగ్ బిగ్ హ్యాపెన్స్. చిన్న చిన్న ఈవెంట్స్, చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మార్కెట్ చెల్లించదు, బుల్ మార్కెట్ చెల్లించదు, పట్టించుకోదు. కొద్దిగా తగ్గినట్టు తగ్గినా మళ్ళీ అందుకుంటుంది. మనకి మరి గవర్నమెంట్ వారు బోల్డ్ అంత డైవెస్ట్మెంట్ చేయాలి కదా, అది పెద్ద ఇష్యూ. గవర్నమెంటు కొంత ప్రైవేటైజ్ చేయాలి, కొన్ని ఏమో స్టేక్స్ అమ్మాలి, స్టేక్స్ అమ్ముకోవాలి, కొన్ని ప్రైవేటైజ్ చేయాలి. ఇంకా బిజినెస్, గవర్నమెంట్ డజంట్ వాంట్ టు డూ బిజినెస్, డజంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ బిజినెస్, ఇట్ వాంట్స్ టు ఫోకస్ ఆన్ ఎకానమీ, ఎకనామిక్ గ్రోత్, పబ్లిక్ సర్వీసు, ఇట్లా ఆ రకమైన టెండెన్సీ. జనరల్గా బీజేపీ గవర్నమెంట్ తాలూకు థాట్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది, ప్రైవేటైజేషన్. వాజ్పేయి గారి టైంలో కూడా ఇట్లాంటి మెషర్స్ తీసుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ తీసుకోలేదని కాదు, కాంగ్రెస్ తర్వాత కొంచెం స్లో డౌన్ చేసింది, కానీ బీజేపీ అట్లా కాదు. సో నౌ మార్కెట్లు ఈ దిశలో ఎంతకాలం ప్రయాణం చేస్తాయనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయినా, ప్రస్తుతానికి మార్కెట్లకి పడిపోయే అంత థ్రెట్ లేదని అనిపిస్తున్నది. ఇంకా చాలా ఉంది రికవరీ ప్రాసెస్ అని కనిపిస్తున్నది. అందువల్ల ఏంటంటే ప్రస్తుతం ఓకే. తర్వాత ఐపీఓస్ సందట్లో సడేమియా అని మార్కెట్లు ఎప్పుడైతే బాగుంటాయో ప్రతి ఒక్కరూ ఐపీఓస్కి వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, రోజు దాదాపు ఏదో ఐపీఓ వస్తున్నది, గమనించరా? దాదాపు అది ఎప్పుడు ఎప్పుడు ఏ ఐపీఓ ఉందో అసలు చెక్ చేయటం, చూడటమే కష్టంగా ఉంది. గుడ్, వండర్ఫుల్. బట్ అయితే
వీటి పర్యవసానం ఏంటి? ఒకటి 80 టైమ్స్, 10 టైమ్స్, 5 టైమ్స్, 2 టైమ్స్, 20 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది అంటున్నారు. ఈ సీజన్లో డబ్బులు బాగా ఉన్నాయి అందరి దగ్గర, లిక్విడిటీ ఉంది, ఏదో కొద్దిగా అమ్మితే ప్రాఫిట్ కనబడుతున్నది, ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి బోల్డ్ అంత స్కోప్ ఉంది, కొంచెం అక్కడక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఏదో ఐపీఓకి అప్లై చేసుకుంటాను అని, లేకపోతే ఎందుకు నేను అసలు కదపను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అవి పెడతానని కొంతమంది. మొత్తానికి ఏంటంటే ఐపీఓస్ సజావుగా చక్కగా సబ్స్క్రైబ్ అవుతున్నాయి, ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను, షుడ్ వి సబ్స్క్రైబ్ టు ది ఐపీఓస్? ఐపీఓస్ గురించి చాలా చాలాసార్లు మాట్లాడాను, అందుకని ఎక్కువ డీటెయిల్గా వెళ్ళాల్సిన పని లేదు. ఐపీఓ అంటే ఇప్పటివరకు మార్కెట్లో ట్రేడ్ కాని కంపెనీ, కొత్తగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్నది, ఇక మీదట మార్కెట్లో ట్రేడ్ అవుతుంది, కొటేషన్ వస్తుంది, అప్పుడు కానీ దాని రమ్జు తెలియదు. అయితే మార్కెట్లు బాగా బుల్ స్వింగ్లో ఉన్నప్పుడు వచ్చే ఐపీఓస్తో ప్రమాదం ఏంటంటే, చెత్తా చెదారం కంపెనీస్, అంత స్ట్రెంగ్త్ లేని కంపెనీ, అంతగా స్ట్రెంగ్త్ లేని కంపెనీస్ కూడా వచ్చేస్తాయి, వాటిని ఐడెంటిఫై చేయడం కష్టం, ప్రతిదీ బాగానే కనబడుతుంది. అందులో వాళ్ళు ఐపీఓకి వచ్చే ముందు విండో డ్రెస్సింగ్ అంతా చక్కగా ముస్తాబాయి వస్తారు కదా, కనబడవు, లోపాలు తెలియవు, అంత ఈజీ కాదు. సో డల్ మార్కెట్లో వచ్చేటటువంటి ఐపీఓ వేరు, బుల్ మార్కెట్లో వచ్చే ఐపీఓ వేరు. బుల్ మార్కెట్లో రెండు రకాలుగా వస్తాయి ఐపీఓలు. ఒకటి, అంత స్ట్రెంగ్త్ ఉండదు, అయినా కానీ వచ్చేస్తాయి, అయినా కానీ సబ్స్క్రైబ్ అయిపోతాయి, ఒక్కోసారి అయినా కానీ వాటికి మంచి రేట్ వచ్చేస్తుంది, మార్కెట్ కొటేషన్ మంచి రేట్, మంచి కొటేషన్ వస్తుంది, 20-30-40% కొన్ని కొన్ని ఇంకొంచెం ఎక్కువ రావచ్చు, మరీ ఎక్కువ రావులేండి, ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ లేదు కదా, వస్తుంది. కొన్ని బొటాబెట్టిగా నార్మల్గా ఐపీఓ రేటుకి దగ్గరలో ఉంటాయి, డిపెండ్స్. అప్పుడు ఆ ఐపీఓ కొటేషన్ వచ్చే రోజుల్లో మార్కెట్ బాగా డౌన్గా ఉందనుకోండి, ఆ టైంలో కొంచెం తగ్గిందనుకోండి, పెద్ద ఇది ఉండదు, తర్వాత మళ్ళీ రికవరీ. రెండో రకం ఏంటంటే, స్ట్రెంగ్త్ ఉంది కంపెనీకి, ఓకే కంపెనీ, ఓకే కంపెనీ ఫండమెంటల్స్, ఓకే ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బట్ దే కమ్ విత్ ఎ వెరీ హై ప్రీమియం. 800 రూపాయలు వర్త్ అనుకోండి స్టాకు, వాళ్ళే 1100-1200 తీసుకొస్తారు, ఇదే సందు, అదే సందు, ఇదే సందని, ఇదే అదను చూసుకుని వచ్చేస్తారు, వచ్చేసి గబగబా అమ్మేస్తారు. అది మళ్ళీ ఎప్పుడో వెనక్కి వెళ్ళి 800కి వెళ్తుంది, అంతకన్నా తగ్గినా ఆశ్చర్యం లేదు. కంపెనీ మంచిదే, స్ట్రెంగ్త్ ఉంది, కానీ ఆ రేటు హై ప్రీమియంలో అమ్ముకున్నారు వాళ్ళు కంపెనీ ప్రమోటర్స్. అంటే ఇట్ ఈజ్ ఓకే, బట్ ఇట్ ఈజ్ నాట్ దట్ మచ్ వర్త్. అంటే వాల్యూ పిక్స్ బూమ్ మార్కెట్లో దొరకవు, మంచి కంపెనీ అయినా ఎక్కువ రేటు ఉంటుంది. తర్వాత మార్కెట్లో ఎప్పుడైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఎక్కువ రేటు నిలవదు కదా, కొటేషన్ వస్తున్నదంటే దాన్ని చీర్చి చీల్ చీర్చి చీల్ చీలి చండాడి చీల్చి చండాడి మొత్తానికి అంత స్క్రూటినీ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి దాన్ని వాల్యుయేషన్ చేసేస్తారు. ఇది ఇంత, దీని వర్త్ ఇంతే అంటుంది వాల్యూ, దీని వర్త్ ఇంతే 750-800 అంటాడు అనుకోండి, ఇక 1200 దగ్గర ఉంటే మాత్రం కొట్టి పారేస్తారు అంతే. సో నేను చెప్పేది ఏంటంటే, నంబర్ వన్ ఐపీఓకి అప్లై చేయటం ఏంటంటే, అది ఐపీఓ కొట్టే మనకి అలాట్మెంట్ అయితే అది లాటరీ లాంటిది, అలాట్మెంట్ అయితే ఓకే, అలాట్మెంట్ అయితే ఓకే, అప్పుడు కొటేషన్ కూడా బాగున్నా ఉంటే లాటరీయే. అలాట్మెంట్ అయితే అయ్యి కొటేషన్ బాగోకపోతే మళ్ళీ రెండు టెస్టులు పాస్ అవ్వాలంటారు కదా, రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఆ రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాం కానీ, అంటే అలాట్మెంట్ వచ్చింది కానీ ఇంటర్వ్యూలో పోయింది అంటే కొటేషన్ బాగా రాలా. ఒక్కోటి మంచి కంపెనీకి అలాట్మెంటు అవుతుంది, కొటేషను బాగా వస్తుంది, అంటే రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ రెండు క్వాలిఫై అయిపోయి జాబ్ వచ్చేసినట్టు. గాట్ ఇట్?
సో ఒక రకంగా లాటరీ టైప్ లక్ ఫ్యాక్టర్ మన లక్ బాగుంటే ఒకసారి చెప్పాలంటే స్టాక్ మార్కెట్ కెరీర్ నాకు నాకు స్టాక్ మార్కెట్ కెరీర్ లో కెరీర్ లో ఒక రకమైన ఓతం ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఇవే అప్పుడు ఐపీఓ గా ఉండేది కాదు పబ్లిక్ ఇష్యూ గా ఉండేది అప్పుడు ఏంటంటే కాకపోతే ఏ కంపెనీ అయినా 10 రూపాయలకి ఇవ్వాల్సి వచ్చేది 10 రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఇట్లాగా బుక్ బిల్డింగ్ ఇవేమీ లేవు టాటా టింకెన్ అనే ఒకటి వచ్చింది పాత వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది చాలా పాపులర్ టాటా టింకెన్ అయితే కన్వర్టబుల్ డిబెంచర్స్ తో పాటు వచ్చింది కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే డిబెంచర్ ఇప్పుడు ఇస్తారు తర్వాత కొన్నాళ్ళకి షేర్ల కింద కన్వర్ట్ చేస్తారు ఆ రోజుల్లో కన్వర్టబుల్ డిబెంచర్స్ కు బోల్డ్ అంత గిరాకీ డిమాండ్ ఇప్పుడు కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎవరు తీసుకోరు అందుకే ఏ రావటం లేదు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే డిబెంచర్ డిబెంచర్ గానే ఉంటుంది దాని మీద వడ్డీ వస్తుంది కన్వర్టబుల్ డిబెంచర్ అంటే ఏంటంటే కొంతకాలం వచ్చిన కన్వర్ట్ అయ్యేంత వరకు వడ్డీ వస్తుంది డిబెంచర్ మీద ఆ తర్వాత ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఏదో దాని ఫేస్ వాల్యూ అది ఇస్తారు ఆ రేట్ కి కన్వర్ట్ అవుతాయి అక్కడి నుంచి ఏంటంటే వస్తే డివిడెండ్ వస్తుంది తప్ప ఇంట్రెస్ట్ రాదు మీరు షేర్ హోల్డర్ అయిపోతారు సో కన్వర్టబుల్ డిబెంచర్స్ షేర్స్ కూడా ఇష్యూ చేశారు టాటా టింకెన్ అది ఎలాంటి టైం మార్కెట్ మంచి భూమిలో ఉంది భూమిలోకి ఆల్మోస్ట్ భూమిలోకి ఎంటర్ అయిపోయింది భూమిలో నడుస్తుందనే చెప్పాలి 92 91 కాదు మొత్తం 7 అప్లికేషన్స్ వేసాం మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి 7 వేసాం అప్లికేషన్స్ 7 అప్లికేషన్స్ వేస్తే 6 ఫినిష్ 6 అప్లికేషన్స్ పోయినాయి ఏవి రాలా ఒక్క అప్లికేషన్ తగిలింది అది నా పేరు మీద తగిలింది 6గురికి అలాట్మెంట్ రాలేదు నాకు అలాట్మెంట్ వచ్చింది 210 రూపాయల షేరు 200 పైగా ఎంత 220 ఎంతో నాకు గుర్తులేదు మోర్ దాన్ 200 ఆ రోజుల్లో 26000 24000 వచ్చినాయి అంటే 100 రూపాయలకి మీరు ఊహించండి మధ్య మధ్యలో ఎస్బీఐ మ్యాగ్నమ్ అని ఈలోగా ఎస్బీఐ మ్యాగ్నమ్ అని 25-40 రూపాయల మధ్యన కొంటే అలా పెరిగిపోయి అవి 200 అయిపోయినాయి 25-40 రూపాయల రేంజ్ కొన్నవి 100-150 200 ఏం డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని డబ్బులు వచ్చేసినాయి 1992 తర్వాత ఏం జరిగింది అనేది రెస్ట్ ఈజ్ హిస్టరీ అనుకోండి మొత్తం పోవటం మైనస్లో గెలిపోవటం అంటే అప్పుడు మరీ ఎక్కువ స్కోప్ ఆ స్కోప్ ఇప్పుడు లేదు 20 టైమ్స్ ఇప్పుడే వాబో ఆ రోజుల్లో అట్ పార్ 10 రూపాయలకే ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు బుక్ బిల్డింగ్ చేస్తున్నారు అదే టాటా టింకెన్ ఇప్పుడు ఇష్యూ చేసినట్టయితే 200-250 వాళ్ళే పెట్టేస్తారు ప్రైస్ అంటే మనం 250 దాన్ని వర్త్ 250కి మనం కొనుక్కుంటున్నాం అనుకుందాం తర్వాత ఏమవుతుందో తెలియదు కదా ఆ టాటా టింకెన్ కూడా తర్వాత తగ్గిపోయింది 220 దగ్గర నిలవల సో ఫైనల్గా నేను చెప్పే కంక్లూషన్ ఏంటంటే ఐపీఓకి అప్లై చేసే ముందు 1-4 సార్లు ఆలోచించుకోండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బెటర్ టు అవాయిడ్ ఎందుకు కన్ఫ్యూజన్ దీన్ని స్టడీ చేయటం ఏమవుతుందో నాకు ఎందుకు వద్దులే అనుకుంటే మంచిది లేదండి అట్లా అంటే ఎలాగా ఐపీఓలోనే మంచి డబ్బులు వస్తాయి అప్లై చేస్తే వచ్చిందనుకోండి వస్తే తర్వాత వెంటనే వారం 10 రోజుల్లో చక్కగా 10% 20% 50% అలా వచ్చేస్తుంది అవి ఇగ్నోర్ చేయమంటారేంటి అంటారా చేయండి అప్లై చేయండి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ కానీ గుర్తుపెట్టుకోండి ఇది లాటరీ లాంటిదే అని గుర్తుపెట్టుకుని చేయండి అంతేకాదు ఇక్కడ 2 టెస్టులు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి ఒకటి రిటర్న్ టెస్ట్ 2 ఇంటర్వ్యూ అలాట్మెంట్ వస్తుందా రాదా అనేది ఒక్కటి అయితే అలాట్మెంట్ వచ్చిన తర్వాత కొటేషన్ ఎలా ఉంటుంది ఆ టైం మార్కెట్ ఎలా ఉంటుంది ఈ 2 అంచెలు 2 టెస్టులు పాస్ అవ్వాలి మనం అయితే చేయండి చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మార్కెట్ న్యూస్ చాలా బాగా ఉండి ఫేవరబుల్గా బ్రహ్మాండంగా ఉండి ఇది ఓకే అంటే
అప్పుడు ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే అట్లాంటివి కొంచెం ప్రీమియం గట్టిగానే ఉంటుంది, ప్రీమియం ఉంటే ఉంది, కొటేషన్ కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఏం చేస్తారంటే అలాట్మెంట్ అయిన తర్వాత సాధ్యమైనంత తొందరగా లాభాలు కనబడుతుంటే అది ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ప్రశాంతంగా కూర్చోండి, టెన్షన్ ఉండదు. లేదు మనసు ఒప్పటం లేదండి అంటే అట్లీస్ట్ 60-70% అమ్ముకొని మిగతా 30% పెట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అంటే ఇది ఒరిజినల్గా ఐపీఓలకు అప్లై చేయవలసిన టైం కాదు, కానీ ఐపీఓల వల్ల కొటేషన్ మంచి కొటేషన్స్ వచ్చే అవకాశం ఉంది కదా, లాటరీ కదా, జాగ్రత్తగా ఉండాలి. అంటే సెల్ అండ్ గెట్ అవుట్, సెల్ అండ్ కమ్ అవుట్, అమ్మేసుకోవడం బయటకు వచ్చేటం. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 30%, 40%, 20%, 10%, ఓకే 10% కూడా ఏముంది, వారం రోజులకి వస్తే ఏముందండి. 10% రావాలంటే ఏ బ్యాంకులోనో వేస్తే దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది. మనకు వారం రోజులు వస్తున్నది కదా, దిస్ ఈజ్ స్టాక్ మార్కెట్. అదే అండి ఐపీఓ. ఐపీఓ బివేర్ ఆఫ్ ఐపీఓస్ అని నేను టైటిల్ ఇది పెట్టడం కూడా అదే, బివేర్ ఆఫ్ ఐపీఓస్ అంటే దాని అర్థం అదే, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. నేనైతే ఐపీఓస్కి అప్లై చేయను, రేరు, ఎప్పుడో అప్పుడప్పుడు తగులుతుంటే అప్పుడప్పుడు తగలవు, ఎందుకులే అన్ని తలకాని ఓకే ఇట్స్ ఓకే, అంత టైం దాని మీద పెట్టడం ఎందుకని చేయను. అలా అని చెప్పి మీరు చేయొద్దని కాదు, మీరు చేసేటట్టయితే ఈ ప్రికాషన్స్ తీసుకుని చేయండి. సో బాకీ మిగిలిన విషయం ఏంటంటే మార్కెట్ ఈజ్ మార్కెట్, ఇట్స్ గోయింగ్ గ్రేట్ గన్స్, బాగానే వెళుతున్నది. మధ్య మధ్యలో ఎప్పుడైనా ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్, 100-150 పాయింట్లు తగ్గిందనుకో, 200 పాయింట్లు తగ్గిందనుకోండి, కలవర పడవలసిన పని లేదు, కంగారు పడవలసిన పని లేదు. మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అట్ ది సేమ్ టైం కొంచెం అలర్ట్గా ఉండాలి. మార్కెట్ అయితే బుల్లిషే. ఓకే అండి, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.